హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. ముస్తాబాద్ మండల పరిషత్తులో ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహారం కార్యక్రమాన్ని ఫస్ట్ నుంచి ముఖ్యమంత్రి గారు మళ్ళీ మొదలు పెడతా ఉన్నారు. దాని దృష్టిలో పెట్టుకొని అన్ని గ్రామాల సర్పంచులు అన్ని గ్రామాలల్లా अंदर तो माटाते अभी ग्रामा गौरव सर्पंच अलगें एमपीटीसी सैक्रटरी तो मैं मीट कमी वारे विधा प्रभुत्व आदेश अगुण वाल सूचन सलाह इव जी एना प्रजल बाग मारे इपू प्रजल भागस्वाम्य मन चटना ग्रामा परशुभ्र उ प्रजल एंत सहक आ ग्रमलंत बड़ता ప్రజల నుంచి ఇంకా స్పందన ఉంది ఇంకా బాగా రావాలి. ఎవల ఇంటి చుట్టూ వాళ్ళు ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇయ్యాలనే మనం నిర్ణయించాం. ఆరు మొక్కలు వాళ్ళు కాపాడుకుంటే ఊరంతా చెట్లే అయితే వాళ్ళ ఇంట్లో మొక్కలు కూడా ఏంది ఆరిట్లలో మూడు పూల మొక్కలు మూడు పండ్ల మొక్కలు ఇంటికి అవసరం పడే రోజు పూజకు మనకి ఇంటికి అవసరం ఉండే పూల మొక్కలు అలానే పండ్లు మన ఆరోగ్యానికి మంచి పండ్ల మొక్కలు ఎవల ఇంట్లో వాళ్ళు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి రైతు వేదిక వద్ద ఉచిత విత్తనాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కొనసాగుతున్న మై వేములవాడ ట్రస్ట్ నిత్య అన్నదాన కార్యక్రమం అంటే అన్ని ఒకరి దీనం అన్ని దీనిలో
ఫోటో చూడే ఒక ఫోటో నీడు ఓ లైన్ రా లైన్ రా బాపు ఓకే ఓకే తీసుకోపో గిరిజనుల అభివృద్ధిపై అధికార తెరాస పార్టీ ఏమాత్రం దృష్టి సారించడం లేదని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. అదే విధంగా నెల లోపల ఇక్కడ పనులు స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా మీకు ఏ సమస్య, ఇది ఒకటే కాదు, మీకు పెన్షన్ సమస్య ఉన్నా మేము ఖచ్చితంగా మీకు సమస్య పరిష్కారం చేస్తాం. అదే విధంగా అంటే ప్రభుత్వ పరంగా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి పెన్షన్లు, కొత్త పెన్షన్లు వస్తలేవు, కాకపోతే ఎలిజిబుల్ క్యాండిడేట్లకు అప్లికేషన్. అదే విధంగా మీకు ఇక్కడ కొందరు కళ్యాణ లక్ష్మి చెక్కులు, కళ్యాణ లక్ష్మి కోసం అప్లై చేయడం కోసం కొందరు తెలిసి తెలియక ఇబ్బందులు పడుతుండొచ్చు. మీ స్థానిక వార్డు మెంబర్ కానీ, మాకు కానీ, ఉప సర్పంచ్ కానీ, లేదా గ్రామ పంచాయతీకి వచ్చి మీరు ఒక మాకు ఏమేమి అవసరం చెప్తే మేము ఖచ్చితంగా మీ సర్పంచ్ గారిగా వెళ్ళాలి. వారికి మమేకం కావాలి, వారిని పార్టీలోకి ఆహ్వానం ఎత్తివేసిన తర్వాత మీ మధ్యలోకి రావడం జరిగింది. సరే, ఇప్పటికే ఈ తండాకు కావలసినటువంటి సామాజిక అవసరాలు గత 20-30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో, ఇప్పుడు మేము ప్రజా జీవితంలో ప్రజలచే ఎన్నుకోబడి నేరుగా లేకున్నప్పటికీ గతంలో ప్రజా సమస్యలు పరిష్కారం చేసే క్రమంలో మీరు చెప్పినవన్నీ కూడా ఇక్కడ వాటర్ ట్యాంకే కానీ, ఇక రోడ్డు సౌకర్యానికి సంబంధించినటువంటి కంకర రోడ్డు నిర్మాణమే కానీ, లేదా బ్రిడ్జిల నిర్మాణమే కానీ అనుకుంటా. అప్పుడున్నటువంటి పెద్దలు, పెద్ద మనుషులు 90లో జిల్లా పరిషత్ మెంబర్ ఉన్నప్పుడు, అదేవిధంగా గోళ్ళబండకు సంబంధించిన అంశం, కుక్కలగండ్కి సంబంధించిన అంశం కానీ, ఇవే కాకుండా ఇంక వ్యక్తిగతంగా అనేక సమస్యలు ఉండేటువంటి పరిస్థితి. రాత్రి అయితే ఒక సమస్య ఉండే తండలో, పొద్దునైతే ఒక సమస్య, మనం వెళ్ళడము తీసుకురావడం ఇవన్నీ కూడా అనేక సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి క్రమంలో, ఈ తండతో విడదీయరాని అనుబంధం ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడున్న యువత కూడా మేము వింటూ ఉంటాం రావడం అభినందనీ. అందరూ కూడా ప్రత్యేకంగా అభినందన. మీ పైన కూడా సామాజిక బాధ్యత ఉంది. ఈ తండాలకు సంబంధించి, ఈ గ్రామానికి సంబంధించి, లేదా మీకు అప్తులైన ఇతర తండాలు ఉన్నటువంటి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం విధేయంగా పనిచేయడానికి ఈ రోజు నుంచి మీరు సామాజికంగా మొత్తం రిజర్వేషన్ ఇవ్వలే. ఎస్సీ ఎస్టీలకు అంటే గిరిజనులకు కూడా 3 ఎకరాల భూమి లేని వాళ్ళకి ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు ఈ పోడు భూములు ఎవరైతే మనం అడవిని నమ్ముకున్న గిరిజన బిడ్డలం. కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో కరోనా వారియర్స్ కు లంబాడ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. జై కాంగ్రెస్.
ఈ రోజు ఎల్లరెడ్డిపేట మండలంలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని ఇయాల ఎంఆర్ఓ గారికి విన్నతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. ఎందుకంటే అయ్యా మరి మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మరి కేటీఆర్ గారికి మరి ఒక 10-12 కాలేజీలు మీరు కేసీఆర్ గారు అంటారు 5-6 కాలేజీలు అంతకుముందు అలౌన్స్ చేసిరు 7 కాలేజీలు మరి ఇవన్నీ కలిపి 10-11 కాలేజీలు ఇస్తే మరి సిరిసిల్ల జిల్లా మరి రాజన్న ఆలయం ఉన్న వెములవాడ మరి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంత పెద్ద ప్రాంతం ఉన్నా కూడా మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహించి మీకు రాజకీయ భిక్ష పెట్టిన ఈ సిరిసిల్ల జిల్లా విద్యా వైద్యం ఎందుకంటే వెనుకబడ్డవి ఉన్నా కాబట్టి చిన్న జిల్లా కాబట్టి మేము విన్నతి చేస్తున్నామంటే దయచేసి మీరు వెంటనే మెడికల్ కాలేజ్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంజూరు చేయాలని కోరుతున్నాం. లేని వేళల ఈ పోరాటం కాంగ్రెస్ పార్టీ 100% ఈ పోరాటం చేసి మీకు ఎట్టి పరిస్థితుల కాలేజ్ ఇచ్చే వాళ్ళకి విడిచిపెట్టామని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. మాకు కాంగ్రెస్ పార్టీ నుండి ఈ మెడికల్ కాలేజ్ కొరకు ఒక పిటిషన్, మన జిల్లా మన మనోభావాలు మన కోరికల కొరకు అపాయింట్మెంట్ అడుగుదాం అనుకుంటున్నాం. సరే మంచి మధ్యలకు ఇస్తలేరు మాకు ఇతరు ఇయ్యరు. ఒక మా ప్రాధాన్యపడితే మా బాధ్యత కాబట్టి ప్రాధాన్యపడతాం. వారి దృష్టికి తీసుకెళ్లాలని మాకు, అందులో ముఖ్యంగా ప్రధానంగా రెండవ స్థాయిగా ఉన్న మన శాసనసభ్యులు మన మంత్రివర్యులు కేటీఆర్ గారు చొరవ చూపాలే. తక్షణమే మనకు కూడా మెడికల్ కాలేజీని ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసేంత వరకు మా జిల్లాలో ఈ పోరాటం సాగుతుందని చెప్పి చెప్తాం. సంగలపల్లి పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ టోని గారిని వేములవాడ శ్రీ వేణుగోపాల స్వామి వారి అధ్యయన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతరే. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన హరిహర క్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రమైనటువంటి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైనటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో లోక సంరక్షణ కొరకై ప్రతి సంవత్సర ప్రయుక్తముగా అనగా జ్యేష్ఠ బహుళ విధి నాడు ఈరోజు నుండి 3 రోజుల పాటు అధ్యయనోత్సవాలు, దివ్య ప్రబంధ పారాయణములు ప్రారంభం జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు సాయంకాలము శుద్ధి పుణ్యాహవాచనము, గౌరీ పూజ, నాంది దేవతాహ్వానము, నటికాస్థాపన, మండప పూజ, అంకురార్పణాది కార్యక్రమాలు, అఖండ దీపారాధన కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. అలాగే రుత్విక్కుంకుమం తర్వాత రేపటి నుంచి 3 రోజుల పాటు దివ్య ప్రబంధ అధ్యయనం ప్రారంభము అవుతున్నాయి. పారాయణాలు 3 రోజుల పాటు, తర్వాత 30 తారీఖు నాడు శ్రీ రుక్మిణి సత్యభామ వేణుగోపాలస్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది ఆనాడు. తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం వేణుగోపాలస్వామి యొక్క కళ్యాణాన్ని అందరూ కూడా చక్కగా వీక్షించి ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందాలని చెప్పి ముగుస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తుత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భారీగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవినాటి ఎలాంటి వార్తలు, తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Preview.